హాయ్ అండి వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఇది వచ్చేసి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత సడన్గా ఒక వన్ డే ట్రిప్ వెళ్దాం అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ లెవెన్ కనుకొని లెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము మదన్పల్లి నియర్ హార్స్లీ హిల్స్ అండి ఆంధ్ర ఊటీ అంటారు తిరుపతి నుంచి టూ అండ్ హాఫ్ అవర్ ట్రావెలింగ్ వన్ డే విజిట్కి చాలా బాగుంటుంది ఎప్పుడైనా తిరుమల తిరుపతి ఇలా వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు డిసెంబర్ జనవరి అయితే బెస్ట్ టైం అనమాట మంచి సీనరీస్ ఉంటాయి వెళ్ళేటప్పుడే లంచ్ తీసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా ఆ క్రాస్ ఏమంటారు దాన్ని కాలురు అనుకుంటా ఆ క్రాస్ దాటాక పెట్రోల్ అవి ఫిల్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయామనమాట ఒక మంచి ప్లేస్ చూసి తిందామని మా వాడేమో ఆకలి ఆకలి అంటున్నాడు వాడికి తగ్గట్టే ఎక్కడ ఒక మంచి ప్లేసే మా కంట్లో పడలేదు బిఫోరే తినాలనుకున్నాం కానీ బాక్రాపేట ఘాటు క్రాస్ అయ్యేదాకా ఎక్కడ దొరికేటట్లేదు ప్లేస్ అని ఇంకా ఘాట్ క్రాస్ అయ్యాక ఇక్కడ ఆపాం ఎందుకంటే దాని తర్వాత అంత హైవే వర్క్స్ జరుగుతున్నాయి ఎక్కడ ఆపటానికి ఉండదని ఒక మంచిగా మామిడితో ఉన్నింది అక్కడ ఆపాం అనమాట బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి కబాబ్స్ అవన్నీ తీసుకున్నాము వీళ్ళకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇలా తింటాం మామూలుగా బయట వెళ్ళినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఇలా ఒక అవుట్డోర్లో తినది లేదనమాట చాలాసార్లు చెప్పారు ఇలాగే బాగుంది మమ్మీ ఇంకోసారి ప్లాన్ చేద్దాం ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ క్లౌడీ ఉన్నిందనమాట హార్లీల్స్ రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే తెలిసిన వాళ్ళు ఉండే కాకపోతే వాళ్ళ ఫోన్ పని చేయాలి రూమ్ సెర్చ్ చేయాలి ఇంకా వెళ్ళి ఘాట్ రోడ్ అంతా ఇంకా ఒకటే గోలమా వాళ్ళు ఈ ఘాట్ రోడ్ తిరుమల ఘాట్ రోడ్ కంటే వెయ్యి అడుగులు ఎత్త అంట దీని మధ్యలో ఒక శిలాపాలక ముందు వచ్చేటప్పుడు చూపిస్తాను నేను రిటర్న్ వచ్చేటప్పుడు క్లిక్ చేశాను దాన్ని తిరుమల కంటే థౌసండ్ ఫీట్ ఎత్తు అంట ఈ ఘాట్ రోడ్ కానీ ఘాట్ రోడ్ అయితే తిరుమల ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దాకా వస్తుంది ఇది టెన్ కిలోమీటర్సే కానీ వన్ డే విజిట్కి చాలా వర్త్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ లేక్ ఉంటుంది ఇది ఇన్స్టాలో చూస్తే మాత్రం అసలు వేరేగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎడిటింగ్ కానీ డిసప్పాయింట్మెంట్ లేదు చూడొచ్చు ఇంకా దారంతా మంకీస్ అవి చూసుకుంటూ రీచ్ అయిపోయాం ఫస్ట్ వస్తేనే అసలు రూమ్ సంగతే మర్చిపోయి అలా వెళ్ళిపోయాం అనమాట ఇది వచ్చేసి లైక్ టూరిస్ట్ స్పాట్ ఏం కాదు గెస్ట్ హౌస్ ముందర ఉంటుంది ప్లేసు అలా వెళ్ళి మేము చూస్తున్నాం నేను షూట్ చేసుకుంటున్నా ఇంకా తిని వెళ్ళారనమాట రూమ్స్ ఎలా ఉన్నాయి కనుక్కొని వద్దామని చెప్పేసి కానీ మోస్ట్ ఆఫ్ వి బాగా ఓల్డ్ అయిపోయాయి ఎందుకంటే ఇది టూరిస్ట్ టూరిస్టు భూమి అయినప్పుడు కట్టిన బిల్డింగ్స్ అంతా ఇప్పుడు ఓల్డ్ అయిపోయాయి న్యూ కన్స్ట్రక్షన్స్ అంతగా లేవు ఇప్పుడు ఒక టూ త్రీ ఉన్నాయి అంతే సో ఇంకా అలా ఒక సీనరీ దొరకంగానే రీల్స్ కోసం వీడియోస్ అంతా తీసుకొని ఒక టీ తాగేసి వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ ఇది వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళది ఐ థింక్ దీని పేరు విండ్ వేవ్ అనుకుంటా నేను మర్చిపోయాను రూమ్ అయితే నీట్గానే ఉంది ద మీన్స్ బాగుంది అని చెప్పలేం నాట్ బ్యాడ్ అని చెప్పిన ఓకే ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు నేను అనుకున్న చాలా ఖాళీగా ఉంటుందన్న లేదు నాలాగా ప్లాన్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఫుల్ ఉన్నాయి రూమ్స్ అసలు ఎక్కడ ఖాళీ లేవు సో ఇంకా అదే ఓకే ఓకేలేని తీసుకున్నాం ఎక్కడున్నా సరే మా వాళ్ళ కళల్లోనే పడతాయి ఈ పార్కులన్నీ రూమ్ దగ్గర నుంచి ఆ కొంచెం డిస్టెన్స్లోనే పార్క్ ఉంది వచ్చి రాగానే పార్క్కి వెళ్దాం పార్క్కి వెళ్దాం అని చెప్పి సో ఇక్కడ చూడటానికి కూడా చాలా ప్లేసెస్ తక్కువే టూ త్రీ ప్లేసెసే సో కాసేపు వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేద్దాం మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం కానీ వెళ్ళాక అక్కడ వర్షం పడి ఉంది లైట్గా పెద్దగా ఆడటానికి కూడా అవ్వలేదన్నమాట వాళ్ళే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదామని చెప్పారు మా వాడైతే మంకీస్ ఏమేం చేయాలో అవన్నీ చేసి వాటికి ట్రైనింగ్ ఇస్తాడనమాట అలాంటి ట్రైనర్ ఏవైనా దొరికితే కోర్టు చెల్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాను కదా టూ త్రీ సీనరీస్ లైక్ గాలిబండ ఇప్పుడు మేము వచ్చింది గాలిబండ దగ్గరికి ఇది విఎస్ఆర్ విండివేవండి చెప్పాలంటే హాస్లీ హిల్స్ ఫైవ్ స్టార్ హోటల్ లాగా దాంట్లో ఒక ఉడెన్ కాటేజ్ ఉంది దాంట్లో ఉండాలి అనుకున్నాం కానీ ఫిల్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడే బజ్జీలు టీ తీసుకున్నాము బజ్జీలు అయితే పిండి పిండిగా ఉంది సరే టీ అన్న దావదాం లేని టీ తీసుకున్నాను అది వరస్ట్గా ఉంది చూడండి ఈవినింగ్ ఫైవ్ అక్కడ ఫాగ్ అంతా ఫామ్ అయ్యి చాలా బాగుంటుంది చూడటానికి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం గాలి బండ దగ్గరికి లైక్ ఫాగీగా ఉంటుందని కానీ నేను అనుకున్నంత ఫాగీ లేదు కానీ వెదర్ కొంచెం ఏమంటారు సమ్మర్ కదా అంత ఫాగీ లేదు కానీ గాలి చాలా ఫోర్స్గా వస్తుంది ఈ వీడియో నేను మా మధ్యలో నా వాయిస్ అన్మ్యూట్ చేసి ఈ వీడియో సౌండ్ పెడతాను ఎంత గాలి అంటే అసలు మా వాళ్ళు వెళ్దాం వెళ్దాం అన్న వాళ్ళు అలా వెళ్ళి నుంచున్నారనమాట రూమ్కి వెళ్ళిపోదాం రా మమ్మీ నుంచో లేకపోతున్నాం అని చెప్పి అంత ఫోర్స్గా గాలి వస్తుంది ఇది కంప్లీట్లీ నేచర్ లవర్స్కే అండి ఏదైనా చూడాలి ఎక్సైట్మెంట్ అలా ఏముండదు ఉండదు కంప్లీట్లీ నేచర్ అంతే వన్ డే అలాగా ఒక మంచి స్పాట్ మన మైండ్ రిలాక్సేషన్ కోసం అనుకోండి అంత బాగుంటుంది ఇది గాలిబండ దీని తర్వాత వ్యూ ఉంటుంది తర్వాత వీడియో నెక్స్ట్ వస్తుంది అది తర్వాత జూ ఇవి మూడు తప్ప ఇంకేం లేదనమాట ఇంకా మనం డిసెంబర్ అలా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మాకు వాళ్ళే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు సో వెళ్ళి చేసేసి వెళ్ళి రూమ్ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ చూడటానికి వెళ్తామని ఎందుకంటే లెవెన్కే రూమ్ వెకేట్ చేసేయాలి ఏ టైంకి మనం వచ్చినా కూడా అదొకటి ఉంది సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే దాన్ని చూసి ప్లాన్ చేసుకోవచ్చు సో వాళ్ళకి కీ అంతా అప్పగించి టోటల్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా చూసి అలాగే డౌన్ అయిపోదామని ఫిక్స్ అయ్యామనమాట ఇది ఒక వ్యూ పాయింట్ మన రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అంటే టోటల్ హార్స్లీ హీల్స్ అంతా వాకబుల్ వాకబుల్లేనండి ఐదు నిమిషాలే మనం బర్త్ అయితే ఎటు తిరిగినా ఫైవ్ మినిట్స్లో ఆ రౌండ్కే వచ్చేస్తాం అంత చిన్నదే సో ఇక్కడ కూడా అంతే ఫుల్ గాలి అంత ఇది మేము లెవెన్ ఆ టైం అవుతున్నా కూడా మంచి ఫ్రీజింగ్ అయిపోయి అంత చల్లగా వస్తుంది గాలి లైక్ ఇప్పుడు చూడండి సమ్మర్స్లో మనకి ఇక్కడ హీట్ ఉంటుంది ఆంధ్ర ఊటి అని ఎందుకంటారంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి ఒక వన్ డే స్పాట్ లాగా ఇది సేమ్ ఆ ఫీలే ఇస్తుంది సో నెక్స్ట్ జూకి వెళ్ళాం మా వాడైతే ఇంకా జింకకి ఏదైనా పెట్టాలని ట్రై చేస్తాడు కానీ సేమ్ టైం భయం అనమాట అట్లా పెట్టడం మళ్ళీ వెనక్కి రావడం ఇదే జరిగింది ఫన్ సో జూలో కూడా పెద్దగా ఏం లేదు ఈ తిరుపతి జూ అంతా చూసి మనం అక్కడికి వెళ్తే మాత్రం అసలు ఏం నథింగ్ అనమాట ఎందుకంటే ఒక ఫోర్ ఉన్నాయి అంతే ఈ జింకలు నెమళ్ళు పావురాలు అండ్ ర్యాబిట్స్ ఒక తాబేలు ఉంది వాటికంటే ముందుగా కోతులు మాత్రం చాలా ఉన్నాయి వాటికేసిందంతా ఇవే తినేస్తున్నాయి అనమాట ఇంకా అలా చూసేసుకొని పైన ఒక కృష్ణుడి విగ్రహం ఉన్నింది సో అది ఉంటుందేమో అనుకొని వెళ్ళాను బట్ ఇదంతా బాగా ఏమంటారు డెవలప్ అయిపోయింది కదా అది ఉన్నారు నాకు తెలిసి జూ పార్క్లో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన వెళ్ళి చూశాను అనమాట చాలా డెవలప్ చేశారు అవేవి లేవు దీని లోపలే బోటింగ్ ఉందని చెప్పారు అండ్ సరే బోటింగ్కి వెళ్ళేసి ఇంకా ఇవన్నీ చూసుకొని రిటర్న్ అయిపోదాం అనుకున్నాము ఇవేంటో ర్యాట్స్ లాగా ఉన్నాయి కుందేలు లాగా ఉన్నాయి వాటి పేర్లు కూడా నాకు తెలియదు జస్ట్ షూట్ చేశాను అంతే దీని తర్వాత ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి పైన ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది ఇది ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది అంటే సపరేట్ సెపరేట్ అంటే హిల్ త్రీ సైడ్స్ ఒక్కొక్క వ్యూ పాయింట్ అన్నట్టు ఇంకా తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ కూడా కాటేజెస్ ఉన్నాయన్నమాట సో వాళ్ళని అడిగాము ఇక్కడ కూడా స్టే చేయటానికి ఉంటుందా జూబార్క్ లోపల కదా అంటే ఉంటాయి మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పారనమాట ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ హా తైలం చెట్టు దట్ మీన్స్ నీలగిరి చెట్టు నూట అరవై నాలుగు అంట దానికి ఇంకా దీనిపైకి ఎక్కుదాం లేదని చాలాసేపు ఆలోచించా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా సిమెంట్ పోస్ ఫిల్ చేసి పెట్టారు ఓకే మన బరువు తట్టుకుంటుంది లేని ఎక్కి కూర్చున్నాను అనమాట ఇంకా మా వాళ్ళని కూడా తీసుకో కాస్త ఏదన్నా ఒక ఏమంటారు ఆ వీడియోస్ ఏదైనా అంటే దాంట్లో ఫస్ట్ స్పాయిలర్ ఉంటాడు ఒక ముద్దు పెట్టరా ఎక్క కంటే పెట్టనంటాడు చేయరా అంటే ఏన్ ఆ బాబు దగ్గరికి పోయిన బా అంటాడు అసలు ఇంకా వెళ్ళేటప్పుడు ఈ ముసలి చూసాను ఇది చూస్తే నాకు ఎందుకు బొమ్మ అనిపించింది ఎంతసేపు చూసిన కదలలేదు సరే బోటింగ్కి వెళ్దాం వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం అక్కడికి వెళ్తే అది చాలా చిన్నది నడుచుకొని వెళ్తేనే ఒక నిమిషంలో తిరుక్కి వచ్చేయచ్చు సరే ఈ మాత్రం దానికి ఎందుకు దీనికి బోటింగ్ అవసరం లేదు అని చెప్పి ఆ హౌసెస్ వచ్చేసి ఇక్కడ ఈ బోటింగ్ ఏదైతే ఏమంటారు దాన్ని మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళ హౌసెస్ అంటే సో కెమెరా క్లారిటీ ఎలా ఉందని అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటాను ఎలా ఉందో చూద్దాం అని చెప్పి దాన్ని చూశాను అనమాట తిరిగి వచ్చేటప్పుడు చూసానండి మొసలు బొమ్మ కాదు నిజం తే నోరు తెచ్చుకుంది సార్ నేను ఫీల్ అయినట్టు ఉన్నాను అని చెప్పి ఎక్కడున్నా ఈ పార్క్ మాత్రం వాళ్ళ కళల్లోనే పడుతుంది తిరిగి వచ్చి మళ్ళీ పార్క్లో ఆడటం మొదలు పెట్టారు ఇంకా చూడటానికి కూడా ఏం లేవులే సరే కాసేపు ఆడుకోని అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇంకో స్పాట్ కనిపెట్టాడు మావాడు వీళ్ళకే దొరుకుతాయి అవన్నీ వాసన బట్టి వెళ్ళిపోతాడనమాట ఆట వస్తువులు ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి ఇంకా కాసేపు అక్కడ ఆడుకున్నాం లంచ్ టైంకి కిందకి వెళ్ళిపోదాంలే అనేసి లంచ్ మాటకు వస్తే ఇక్కడ మనకి చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు మనం డైరెక్ట్గా వెళ్ళి తినొచ్చు కానీ బెటర్ చిన్న షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే చాలా బాగా ఇస్తారు బాగుంటుంది కూడా మనం ఏమి అడిగితే అవి చేసిస్తారు ప్రైజెస్ కూడా అంత కాస్టింగ్ కాదు రీజనబుల్ బట్ షాప్స్లో నార్మల్గా ఈ వాటర్ బాటిల్స్ ఇట్లాంటి డ్రింక్స్ కానీ ఇవంతా కాస్ట్ అనమాట నార్మల్గా పోల్చుకుంటే టౌన్తో పోల్చుకుంటే అక్కడ కొంచెం కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిరిగి స్టార్ట్ అయిపోయే అప్రాక్సిమేట్లీ ఒక వన్ ఆ టైంకి పైన నుంచి దిగేసామన్నమాట ఇంకా కిందకెళ్ళి చేద్దాం లంచ్ ఇక్కడ వద్దులే అని చెప్పేసి అన్నీ అయిపోయాయి కదా అనేసి ఈవినింగ్ ఒక ఫోర్కి అట్లా ఇంటికి వచ్చేసేటట్టు ఇప్పుడు ఇంత ఘాట్ రోడ్ దిగిన తర్వాత ఇది ఉందనమాట ఇది తిరుమల తిరుమల కొండ ఎత్తుకు సమానం అని చెప్పేసి ఇక్కడ ఉంది అంటే దీనికంటే పైన ఇప్పుడు ఆ థౌజండ్ ఫీట్లో ఉందనమాట అది నెక్స్ట్ వచ్చేసి ఈ హాస్టల్ హిల్స్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఒకవేళ సమ్మర్లో మీకు హాలిడేస్ ఉంటే రావచ్చు కానీ దాని సీనరీస్ చూడాలంటే మాత్రం పక్కా డిసెంబర్ జనవరి ఆ టైంలో అంటే మంచి వింటర్లో వస్తే అది చూసిన ఫీలింగ్ వేరేగా ఉంటుంది సో దిగాక నాకు కొద్దిగా హెడ్ఏక్గా ఉంది ఒక టీ తాగేశాను కొంచెం ముందుకెళ్ళాక వీళ్ళు లంచ్ చేసేసారు తిరిగి స్టార్ట్ అయిపోయాము ఇది అంగళ్ళు అంటారు అంగళ్ళు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే షార్ట్ కట్ లాగా అంతకుముందు అయితే వన్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు వన్ థర్టీ డిస్టెన్స్ తగ్గింది ఒక ట్వంటీ దాకా తగ్గింది వెళ్ళేటప్పుడు బాగుంది కానీ వచ్చేటప్పుడు వర్షం వస్తే బాగుంది అనుకున్నాం అదేదైనా వెనకలు పెట్టుకొని వచ్చినట్టు వచ్చింది కార్ నా కార్ వెనకలే వచ్చినట్టు వచ్చింది అనమాట మదన్పల్లి అంతా టమోటోలు బాగా ఫేమస్ కదా మేము వెళ్ళినంత దూరం చిన్న చిన్న టమోటో షెట్లు లారీలు లోడ్ చేస్తూ ఉండడం ఇవే అనమాట ఇంకా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంది అనగానే మంచి క్లౌడ్ అయిపోయింది మేము థర్టీ కిలోమీటర్స్ దాటుంటాం మోస్ట్లీ అంతే ఫుల్ క్లౌడ్ అనమాట ఇంకా పీలేయర్ దాటిన తర్వాత ఇక్కడ ఒక ఈ పీలేర్ సర్కిల్లో అండి ఏటెళ్ళిన ఫిఫ్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్లో ఒక ఊరు ఉంటుంది బ్యాక్ అయితే మదన్పల్లి లెఫ్ట్ రాయచోటి రైట్ చిత్తూరు ముందుకెళ్తే తిరుపతి ఏటి వెళ్ళినా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ కరెక్ట్గా ఆ కిలోమీటర్స్లోనే ఒక ఊరు ఉంటుంది అదొక సర్కిల్ అనమాట నేను వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను అందుకే క్యాప్చర్ చేసేదాన్ని ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ వాన మేము ఆల్మోస్ట్ ఎంత లేట్గా అయినా కూడా ఫోర్కి వచ్చేస్తాం అనుకున్నాం కానీ ఇంటికి ఒక వన్ అవర్ లేట్ అయిపోయింది రైన్ వల్ల చాలా మెల్లగా వచ్చారనమాట ఫుల్ ఫుల్ వర్షం అసలు వైపరేసే గ్యాప్ కూడా లేదు అంత ఫోర్స్గా పడింది కొంచెం దూరం వచ్చాక ఇంకా నేను హెరిటేజ్ లో ఆపాను అప్పుడు వీడియో తీయలేదు ఇది బాక్రాపేట ఘాట్ రోడ్ అండి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి రీసెంట్లీ కూడా ఒక బస్సు పడిపోయింది పెళ్లి వాళ్ళదని చెప్పారు కదా ఐ థింక్ పెళ్ళి వాళ్ళదే అనుకుంటాను ట్వంటీ సిక్స్ మెంబెర్స్ ఎంతోమంది చనిపోయారు చాలా డేంజరస్ అనమాట ఆ ఘాట్ రోడ్లో ఓన్ వెహికల్స్ ఎవరైనా తెస్తున్నారంటే కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇది శ్రీనివాస్ మంగాపురం దగ్గర కాల్చిన మొక్కజొన్న తీసుకున్న మధ్యలోనే హెరిటేజ్ దగ్గర ఆ వాన్లోనే ఆపి ఒక కాఫీ తాగి ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం సో ఇలా గడిచిందనమాట నా ట్రిప్పు సో ఎవరైనా ప్లాన్ చేస్తే ఎంజాయ్ చేయండి బాయ్